నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు కనబడుచున్నది ఈ మాటను మీ మనసులో పెట్టుకోండి చదవబడిన ఈ మాట ఏ సందర్భంలో రాయబడింది ఎక్కడ రాయబడింది ఎవరు ఎవరితో ఈ మాటను చెబుతున్నారు అని చెప్పని మనం గనక ఒకంత అధ్యయనం చేస్తే అబ్రహాముకి కుమారుడు పుట్టడం ఆ కుమారుడికి సున్నతి చేయబడడం ఆ కుమారుడు పాలు విడిచినప్పుడు గొప్ప వేడుకని అబ్రహాము చేయటం పాలు విడిచి ఆ వేడుక జరిగిన తర్వాత పరిస్థితులన్నీ మారిపోయినాయి కొన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి కొన్ని సంవత్సరాలు గడిచిపోయాక ఇస్సాకు పెరిగి పెద్దవాడయ్యాడు ఇస్సాకుకి ఒక ఈడు వచ్చాక దేవుడు అబ్రహాముని పరిశోధించాలనుకున్నాడు అబ్రహాముని టెస్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో అబ్రహామా అని దేవుడు పిలిచినప్పుడు వెంటనే ప్రభువా ఆలకిస్తున్నాను చెప్పయ్యా అని చెప్పినప్పుడు ప్రభువు చెప్తాడు కదా నీకు నేనిచ్చిన ఒక్కగాని ఒక కుమారుణ్ణి పర్వతం మీదకు తీసుకుని వెళ్ళి ఆ బలి సంబంధమైన ఆ పీఠాన్ని ఏర్పాటు చేసి తన మీద నీ దాని మీద నీ కుమారుణ్ణి పరుండబెట్టి నీ కుమారుణ్ణి ఒకే ఒక్క ఏకైక కుమారుణ్ణి దహన బలిగా నువ్వు నాకు అర్పించాలి ఇదిగో నువ్వు ఆ పనికి సిద్ధపడు అని అని చెప్పని ప్రభు చెప్పినప్పుడు అబ్రహాము ఆ రాత్రి అంతా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో తెలియదు కానీ చేతుకొచ్చిన కుమారుణ్ణి దేవుడు బలీమని అడిగాడు పగలు లేచాడు లేచి గాడిదకు గంతలు కట్టాడు ఇస్సాకుని పిలిచాడు ఇద్దరు పని వారిని పిలిచాడు మనం బయటికి వెళ్ళాలి పదండి అని అని చెప్పని తీసుకొని వెళ్ళాడు తీసుకొని పర్వతం దగ్గరికి వెళ్ళాడు పర్వతం దగ్గరికి రాగానే ఇద్దరు పని వారిని గాడిదను ఆపేశాడు ఇక్కడే ఉండండి అని అని చెప్పని వాళ్ళకి చెప్తాడు ఇస్సాకు అబ్రహాము వారితో కూడా తెచ్చిన బలికి సంబంధించిన కొన్ని వస్తువులు వాళ్ళు చేత పట్టుకొని వెళ్ళారు పర్వతం మీదకి వెళ్ళారు పర్వతం మీదకి వెళ్ళగానే ఆ బలిపీఠాన్ని ఏర్పాటు చేశాడు అబ్రహాము ఏర్పాటు చేయగానే ఇస్సాక్ అడిగాడు తండ్రి నాన్నగారు ఆ చెప్పు నాయన ఇస్సాకు ఏంటి చెప్పు అనగానే ఆ బలికి కావలసిన కట్టెలు మన దగ్గర ఉన్నాయి బలిపీఠాన్ని ఏర్పాటు చేస్తూ మన దగ్గర దానికి కావలసినవన్నీ వనరులన్నీ వసతులన్నీ మనకి సిద్ధంగా ఉన్నాయి కానీ బలిపశు వేది బలిపీఠం మీద పడుకునే బలిపశు వేది అని చెప్పని ఇస్సాకు అబ్రహాముని అడిగాడు అబ్రహాము చెప్తాడు కదా దాని విషయం దేవుడే చూసుకుంటాడు ఏర్పాటు చేయటం వరకే మన మన పని దేవుడు చెప్పాడు నేను ఏర్పాటు చేస్తున్నాను అంత ఏర్పాటు చేశాక అబ్రహాం చెప్పాడు కదా ఆయన ఆ బలిపీఠం మీద పొడుకో అనగానే అదేంటి నేను పుడుకోటి ఏంటి నాన్నగారు ఆ దాని మీద ఉండాల్సింది పశువు కదా నన్ను బలి ఇవ్వాలనుకుంటున్నారా అని చెప్పని తిరిగి ఒక ప్రశ్న కూడా అడిగినట్లుగా బైబిల్లో నమోదు అవ్వలేదండి తండ్రి చెప్పినట్టుగా తండ్రి ఏదైతే చెప్పాడో తూచా తప్పకుండా తలోంచి అది తన ప్రాణానికి ప్రమాదమైనా సరే తన ప్రాణం మీదకొచ్చిన పరిస్థితి అయినా సరే తండ్రి చూస్తా చూస్తా నాకు అన్యాయం చేయుడు ఈ మాట చెప్తున్నాడంటే నా మేలు కొరకే చెప్తున్నాడు ఈ మాట చెప్తున్నాడంటే దీని వెనక ఆంతర్యం ఏదో ఉంది నా తండ్రి ఏదైనా నా శ్రేయస్సు కోరే చెప్తాడు నా తండ్రి ఏదైనా నా మంచి కోరే చెప్తాడు ఆ మాట నాకు ఇష్ట అయిష్టమైనది ఆ మాట నాకు ప్రమాదంగా అనిపించినప్పటికీ ఆ మాట నా ప్రాణాన్ని తీసేదిగా అనిపించినప్పటికీ అది నా శ్రేయస్సు కోరేదే నా మేలు కోరేదే అనుకున్నాడు ఆ బలిపేట ఎక్కాడు పొడుకున్నాడు అబ్రహాము కత్తి చేత పట్టుకొని కత్తి అలా ఎత్తాడు పైకి అలా దించుతున్నాడు ఆ పొడవడానికి ఇక పొడవడానికి కత్తిని అలా తీసుకొచ్చి దించుతున్నాడు ఆ గాలిలో సగం ఉండగానే ఒక స్వరం అబ్రహామా ఆగు ప్రభువా చెప్పు ఇస్సాకుని ముట్టవద్దు ఇస్సాకుని తాకొద్దు ఇస్సాకుని నువ్వు ఏం చేయడానికి వీలు లేదు నేను అడిగినందుకు గాను నీ ఒక్కగాని ఒక్క కుమారుని కూడా నాకు ఇవ్వడానికి నీవు వెనకాడలేదు గనుక నీవు నా ఎందు భయభక్తులు కలిగిన వాడు నేను అర్థం చేసుకున్నా నా ఎందు భయం కలిగిన వాడు నేను గ్రహించాను అని అబ్రహాముతో చెబుతున్న మాట ఇది దాని తరువాత అక్కడ పొదల్లో ఒక పొట్టీలు వారు చూడడం ఆ పుట్టిల్ని తీసుకొచ్చి బలి ఇవ్వడం ఇదంతా సెకండరీ విషయం ఇక్కడ నేను మీకు చెప్పాలనుకున్న ఒకే ఒక మాట అబ్రహాము దేవుని అందు బహుభయము కలిగిన వాడని ఈ సంఘటనను బట్టి దేవుడు అబ్రహాముని అర్థం చేసుకున్నాడు ఇక్కడ జాగ్రత్త గమనించాలి దేవుని అందలి భయము దేవునికి భయపడడం దేవునికి వెరవడం దేవుని భయము కలిగి జీవించడం అన్న ప్రతిసారి దేవునికి భయపడి పాపాన్ని మానుకుంటాడు దేవునికి భయపడి అబద్ధమాడరు దేవునికి భయపడి మోసం చేయరు దేవునికి భయపడి భూతులు మాట్లాడరు దేవునికి భయపడి వ్యసనాక్రాంతులు ఎవరు దేవునికి భయపడి లోకానికి దూరంగా ఉంటారు దేవునికి భయపడి ఆచారాలకి దూరంగా ఉంటారు దేవునికి భయపడి కొన్ని విషయాలకు దూరంగా ఉంటారు దేవునికి భయపడి కొన్ని సంతోషాలకు దూరం ఉంటారు మన మైండ్ సెట్స్లో ట్యూన్ అయిన విషయం ఏంటంటే దేవునికి భయపడటము అంటే పాపం చేయకుండా ఉండడం దేవునికి భయపడము అంటే దోషానికి పాల్పడకుండా ఉండడం దేవునికి భయపడము అంటే అవినీతి చేయకుండా ఉండడం దేవునికి భయపడము అంటే అక్రమము చేయకుండా ఉండడం దేవునికి భయపడము అంటే ఏదైతే దేవునికి హేయకర హేయకరమైన క్రియలు ఉంటాయో వాటిని చేయకుండా విస్మరించడమే దేవుడికి భయపడడం అంటే ఇది మనకు కలిగిన భావన అవునా కదా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి మీకు ఈ పాయింట్ అర్థమైతేనే నేను ఇందులో నుంచి నేను మీకు చెప్పాలనుకున్న పాయింట్ అర్థమవుతుంది మీరు శ్రద్ధగాలికిస్తే ఖచ్చితంగా ప్రభు మీతో మాట్లాడతాడు ఇవాళ అబ్రహాము జీవితంలో అబ్రహాము దేవునికి భయపడే వ్యక్తి దేవుని అందలి బహుభయము కలిగిన వాడు అని దేవుడు ఎలా గ్రహించాడు దేవుడు ఏ విధంగా గ్రహించాడు అన్నది మనం ఇక్కడ ఆలోచన చేస్తే దేవుని కోసం మనకి ఇష్టమైన కొన్నిటిని త్యాగం చేయడం కూడా దేవునికి భయపడడమే అర్థమవుతుందా మీకు జాగ్రత్తగా ఆలకించండి మన జీవితంలో కొన్ని ఉంటాయి మనం రక్షణ పొందిన వారమే వార్తీస్మం తీసుకున్న వారమే సంఘ సభ్యులమే మనకి ఇష్టమైనవి కొన్ని ఉంటాయి అది దేవునికి వ్యతిరేకమైనది కాదు అన్న అభిప్రాయం నీకున్నప్పటికీ దేవుని మీద నీకున్న అపారమైన ఇష్టం గౌరవంతో దాన్ని త్యాగం చేసేయటం కూడా దేవునికి భయపడడమే దేవుని భయం నీలో ఎక్కువగా ఉండడం అంటే ఏంటో తెలుసా అది నీకు ఇష్టమైందైనా అది నీకు అవసరమైందైనా దేవునిని బట్టి దాన్ని వదిలేస్త ఏదైతే ఉందో త్యాగం చేయటం ఏదైతే ఉందో అది కూడా దేవునికి భయపడడం కిందే లెక్కలోకి వస్తుంది అంటే భయపడి మానుకోవటం మాత్రమే కాదు త్యాగం చేయటం కూడా దేవుని భయమే దేవునికి అయిష్టమైనవి మానుకోవటమే కాదు మనకి ఇష్టమైనవి త్యాగం చేయటం కూడా దేవునికి భయపడమే అది ఏదైనా కానీ అది నీ పిల్లలే కానీ కుటుంబమే కానీ వస్తువే కానీ వ్యక్తే కానీ కార్యక్రమమే కానీ వాట్ ఎవరి బి నీకు చాలా ఇష్టం అట్లని అది దేవునికి వ్యతిరేకమైనది కూడా కాదు నువ్వు నువ్వు అది చేస్తున్నంత మాత్రాన దేవునికి వ్యతిరేకంగా చేస్తున్నావని పాయింట్కి ఆస్కారం లేదు లోకం కూడా నిన్ను ఏమి అనదు కానీ నువ్వు దేవుని అందలి అందరికంటే ఎక్కువైన భయము కలిగిన దానవని కలిగిన వాడవని దేవుడు నీ విషయంలో నిన్ను గమనించి చూడాలి అంటే అది దేవునికి వ్యతిరేకం కాకపోయినా సమాజానికి వ్యతిరేకం కాకపోయినా దేవునిని బట్టి ఆలోచన చేసుకొని కొన్నిటిని వదిలేయటం దేవునికి భయపడడం అట్లని ఈ ఈ సంఘటనలో నుండే చెప్తున్నా మళ్ళా వదిలేయటం ద్వారా మనమైతే నష్టపోము వదులుకున్నదే తిరిగి మళ్ళా మన దగ్గరకు వస్తుంది స్తోత్రం చెప్పాలి ఈ సంఘటనను బట్టి మనం చూస్తే కొన్ని విషయాల్లో త్యాగపూర్వకమైన హృదయాన్ని కనపరచటం కూడా దేవునికి భయపడడమే ప్రతి వాక్యంలో ప్రతి వాగ్దానంలో బైబుల్లో పదే పదే కనపడేదేంటో తెలుసా తన ఎందు భయభక్తులు కల కలిగిన వారిని యహోవా ఆశీర్వదిస్తాడు ఆయన ఎందు భయభక్తులు కలిగిన వాడు ఈలాగున ఆశీర్వదింపబడు భయము 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 భయం అంటే పాపం చేయకుండా ఉండటం కాదు త్యాగం చేయటం కూడా దేవునికి భయపడడమే వదిలేసుకోవటం కూడా దేవునికి భయపడడమే రంగు చీర కట్టుకొని మందిరానికి వస్తే పాపం కాదు అలాని తెల్ల చీర కట్టుకొని వచ్చినంత మాత్రం పరిశుద్ధత కాదు నేను చెప్తుంది ఏంటంటే మందిరానికి వస్తున్నామని మందు మానుకోవటము దేవుని భయం ఎలా అవుతదో మందిరానికి వస్తున్నామని ఇలాంటి ఇష్టాల్ని త్యాగం చేయడం కూడా దేవునికి భయపడడమే నీ జీవితంలో దేన్నైతే నువ్వు అత్యంత ఎక్కువగా ఇష్టపడుతూ భావిస్తూ ఉన్నావో దేన్నైతే ఎక్కువగా నీవు చూస్తూ ఉన్నావో దేన్నైతే అమితంగా ప్రేమిస్తూ ఉన్నావో అది దేవునికి వ్యతిరేకమైనది కాకపోయినా దాన్ని గనక పక్కన పెట్టేశావు అనుకోండి నీకంత ఇష్టమైన దాన్ని కూడా నువ్వు రోజు అంతగా అనుసరించే దాన్ని కూడా నాతో మాట్లాడడం కోసం పక్కన పెట్టావు కాబట్టి దాని వల్ల నీకు కలిగే ఆనందం కన్నా దేవుణ్ణికు నీకు ఎక్కువ ఆనందాన్ని ఇస్తాడు నువ్వు చూసినా పాపం కాదు చూడకపోయినా పాపం కాదు ఇక్కడ పాయింట్ ఏంటంటే యు ఆర్ సాక్రిఫైసింగ్ సంథింగ్ ఫర్ గాడ్ వాట్ యు లవ్స్ సో మచ్ విచ్ యు లవ్స్ సో మచ్ నువ్వు దేన్నైతే ఎక్కువగా ప్రేమిస్తావో దేనికోసమైతే ఎక్కువగా నీ బలాన్ని దారపోస్తావు దేనికోసమైతే ఎక్కువగా ఆలోచిస్తావో దేని విషయంలో అయితే ఎక్కువగా పట్టు పట్టుకొని ఉంటావు ఆ ఒక్క విషయంలో దేవుని కోసం ఒక అడుగు వెనక్కేయటం దేవుని బట్టి వాటి విషయంలో మౌనం వహించడం ఏదైతే ఉందో అది కూడా దేవుడు తన ఎందలి భయము కింద పరిగణిస్తాడు అలా పరిగణించిన దేవుడు నువ్వు పోగొట్టుకున్న దాన్ని ఇంకలాగే వదిలింపజేస్తాడా అంటే కాదు ఇస్సాకు బ్రతికే ఉంటాడు ఇస్సాకు చనిపోడు అంత మాత్రమే కాదు కానీ ఇస్సాకు కడుపున బొడ్డ ఇస్సాకులు ఇంకా లక్ష మంది వస్తారు స్తోత్రం చెప్పండి దేవుడు మనం సాక్రిఫైస్ చేసే వాటిని కూడా తన ఎందలి భయం కింద పరిగణిస్తాడు మీరు చేసే పని చెడ్డదని నేను అన్నట్ల చెడ్డదని ఎవరు కూడా నిరూపించరు కానీ దేవుని కోసం దాన్ని విడిచిపెట్టడం అనేది ఏదైతే ఉందో అది దేవుడు దాన్ని భయంగా పరిగణిస్తాడు దేవుని కోసం వదిలేసుకోవటం ఏదైతే ఉందో అది దేవుడు దేవుని అందరి భయంగా పరిగణిస్తాడు దేవునికి భయపడటం అంటే పాపం చేయడం పాపం చేయకుండా ఉండటం మాత్రమే కాదు పాపము కింద పరిగణింపబడని వాటిని కూడా త్యాగం చేయటం తప్పు కింద పరిగణింపబడని వాటిని కూడా త్యాగం చేయటం అబ్రహాం విషయంలో అది అన్నాడు దేవుడు ఇది ఇవ్వడానికి నీ ఒకే ఒక్క కుమారుణ్ణి ఈ ఒక్క ఒక్కదాన్ని నువ్వు ఇవ్వడానికి వెనకాడలేదు కాబట్టి నువ్వు నా ఎందలి భయభక్తులు కలిగిన వాడవి భయం కలిగిన వాడవని నేను గ్రహించాను మనమందరం దేవుని అందలి భయం కలిగిన వారమే కానీ దేవుని విషయంలో నువ్వు ఇంకా ఎక్కువైన భయం కలిగిన దానివి అని దేవుడు నిన్ను గుర్తించాలి అంటే పాప సంబంధమైన వాటినే కాదు పాపము కింద పరిగణింపబడని వాటిని కూడా దేవుని కోసం త్యాగం చేయడానికి పూనుకోవడం అలాంటి కృప నా దేవుడు మీ అందరికీ దయచేయును గాక